బాపట్ల జిల్లా చెరుకుపల్లె మండలం ఉప్పలవారి పాలెంలో హత్యకు గురైన 10th క్లాస్ స్టూడెంట్ అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి జోగి రమేష్ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే హత్యను అడ్డం పెట్టుకొని కులం పేరుతో రాజకీయం చేయటం దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శాసన సభను అడుగుతా ఉన్నా కులాలు కూడిపెడతాయా మన కులం మనం కాపాడుకుందాం కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఎవర్ని చూడలేదు మేము అసలు వినివెంటనే అరెస్ట్ చేయాలి చెప్పే చెప్పాం ముగ్గురు అరెస్ట్ చేశారు ఈ రోజు నాలుగో వ్యక్తిని తీసుకొచ్చారు స్థానిక శాసన సభ్యుడు అనగాని సత్యప్రసాద్ నువ్వు పొద్దాక ఈ కులం రంగు పులిమి ఇట్లా మోసం చేయొద్దు గౌడు కులాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టొద్దు ఎంతకాలం మోస్తారు చూశాం కదా చంద్రబాబు నాయుడు అతను నిజ జీవితం చూశాం అతను బీసీఎల్ని ఏ విధంగా మోసం చేస్తాడో చూశాం అతను గౌడ కులస్తులను ఏ విధంగా మోసం చేస్తాడో చూశాం హామీలు ఏమైతే ఇచ్చామో ఇచ్చిన హామీలన్నింటిని కూడాను దాదాపు 180% అమలు జరిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పాప నాకు ఉద్యోగంకి అవకాశం కావాలని చెప్పింది అంగన్వాడీ టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాం దానికి ఆ పాప మళ్ళీ చదువుకుంటానన్నట్టు ఆలోచన చెప్తున్నారు కాబట్టి నిర్ణయం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వపరంగా సిద్ధంగా ఉన్నాం అలాగే ఇంటి పట్టా అడిగారు ఇంటి పట్టాతో పాటు వారి సొంత స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టుకోవడానికి అనుమతి కూడా అడిగారు కాబట్టి దాన్ని కూడాను శాంక్షన్ చేసి ఇంటి పట్టా కూడా అందజేయడం జరిగింది నష్టపరిహారం కుటుంబాన్ని ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచనతో 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టిన వెంటనే ఒక మానవతావాదిగా కుటుంబానికి ఉడతా భక్తిగా ఏదో సాయం చేయాలనే ఆలోచనతోటి 10 లక్షల రూపాయలు నిన్న చెప్పిన వెంటనే 2 గంటలకల్లా నిన్న 10 లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది ఆ చెక్కును కూడా ఈరోజు సోదరుడు రమేష్ గారు మరి మంత్రి గారు మీ అందరూ కూడా పెద్దలందరూ కూడా అందజేయడం జరిగింది